హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ సో ఈ ఫార్మర్ యొక్క సక్సెస్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దామండి ఎందుకంటే చాలామంది మిస్ అవుతున్నది చాలామందికి వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం అండ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా కారణాలు ఇతని దగ్గర చాలా ఉన్నాయి ప్లస్ పాయింట్స్ ఎక్కడ తప్పు జరుగుతుంది ఇతనికి ఎక్కడ ఫెచింగ్ అవుతుంది ఈయన ఎక్కడ సక్సెస్లో నడవడానికి ఈయనకు ఆప్షన్ మంచిగా దొరుకుతుంది అనే పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది మీరు వినే ఉంటారు రెండు పార్ట్స్ చేశాను నేను ఒక పార్ట్ పర్లేదు ఒక రకంగా చూశారు సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగా చూశారు మార్నింగ్ టు ఈవినింగ్ అతను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నెక్స్ట్ మే నెక్స్ట్ వీక్ ట్వంటీ థర్డ్ వచ్చే సండే అండి ట్రైనింగ్ ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ట్రైనింగ్ అటెండ్ అయిపోండి చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది సో జెన్యున్ ఇన్ఫర్మేషను బెస్ట్ ఇన్ఫర్మేషను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ అనేది అక్కడ ఉంటుంది అసలు ఏంటి ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి అనిమల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటివి అక్కడ నేను చెప్తాను కానీ ఏదో బుక్ బుక్లో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇవన్నీ ప్రాక్టికల్గా దిగినప్పుడు వర్కౌట్ అవ్వవు ఏవి ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే ఏవి కావనేది క్లియర్గా చూద్దాం సో సో వీడియోలోకి వచ్చేదలిపి ఇతను ఇతను సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్ అండి అతనికి ఉన్న జాబ్ అతను చూసుకుంటూ అతనికి ఉన్న ప్యాషన్ని వర్కౌట్ చేయడానికి ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది సో ఎట్లు ఫార్మర్ ఫ్యామిలీయే కాబట్టి వీళ్ళు మంచి ఇదొకటి ఉంది ప్లస్ ఇతనికి ఇంటి దగ్గరే పెట్టుకోవడానికి ఫెసిలిటీ ప్లేస్ కానీ ఫామ్ అక్కడే ఇల్లు అక్కడే కాబట్టి ఇది సెకండ్ పాయింట్ సో ఫస్ట్ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మార్కెట్లో బయటకు వచ్చి చూస్తే చాలామందికి ఈ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా తక్కువ అవైలబిలిటీ సో ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు ఇవన్నీ జాబ్ చేసుకోక ఇవి ఇవి అవి అంటావు అనేసి సగం ఎవ్వరూ సపోర్ట్ చేయరు వీడి ప్యాషన్ వల్ల వీడు దిగుతాడు కొన్ని కష్టాలు వస్తాయి అవి తట్టుకోలేకపోతుంటే మళ్ళీ దాని మీద పొడుస్తారనమాట చెప్పాము ముందే ఇవి మనకు అవ్వవు వర్కౌట్ అవ్వదు అట్లా ఇట్లా అని నువ్వు వినలేదు పెట్టావు ఇప్పుడు చూడు ఎట్లా చచ్చిపోతున్నాయో అది ఇది అనేసి ఒక ఎత్తి పొడవడం అనేది ఉంటుంది డిఫాల్ట్గా సో ఇవన్నీ మేము కూడా ఫేస్ చేసినవే అండి అవన్నీ ఇగ్నోర్ చేశాను నేను అవన్నీ లైట్ కామనే అని చెప్పేసి ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడికి ఉన్నాం సో ఇతనికి ఆ ప్రాబ్లం లేదు ఫ్యామిలీలు మదరు ఫాదరు వైఫ్ అందరూ సపోర్ట్లో ఉన్నారు సో అందరూ సపోర్ట్ కలిసి కట్టుగా పని చేసుకుంటున్నారు కాబట్టి లేబర్ ఖర్చు కూడా లేదు వీళ్ళకు వీళ్ళే కాబట్టి వచ్చిన అమౌంట్ ఏదైనా సరే వాళ్ళ కష్టం వాళ్ళకే మిగులుతుంది ఓకే ఇది అందరికీ వర్కౌట్ అవ్వదు బట్ లేబర్ని పెట్టుకొని చేసుకోవాలి బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది వేరుగా ఉంటుంది మీకు సపోర్టివ్గా సో నెక్స్ట్ వచ్చేసి షెడ్ వీళ్ళే అంత టేక్ కేరింగ్ నైట్ టైము మొత్తం ఇది కాబట్టి సో అది సెకండ్ పాయింట్ అయిపోయింది వీళ్ళకు ప్లస్ పాయింట్ అనేది సో మనం ఎంత దగ్గరగా ఉంటే ఫామ్కి అంత ఈజీ మన మానిటరింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది లేబర్ మీద డిపెండ్ అయినా కానీ మనం పక్కనే ఉంటాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు సో ఆల్ టైమ్ అండ్ లేబర్కి కూడా భయం ఉంటుంది సో వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భయం ఉంటుంది లైక్ అరే ఓనర్స్ పక్కనే ఉన్నారు అబ్జర్వ్ చేస్తుంటాడు మనం పని చేయాలి కరెక్ట్గా చూసుకోవాలి అట్లా అనేది ఒకే ఉంటుంది సో ఇతనికి ఫెసిలిటీస్ లేవు కంప్లీట్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఇంటెన్సివ్లో ఇలా సక్సెస్ అవుతున్న వల్ల చాలా తక్కువ మంది చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు మరి ఇక్కడ ఈయన ఎందుకు సక్సెస్ అవుతున్నాడు ఇది థర్డ్ పాయింట్ సో ఈయన ఫీడింగ్ షెడ్యూల్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాడు దానా పెట్టాలి అంటే పెట్టాలి దాంట్లో లివర్ టానికి ఫైవ్ డేస్ మంత్లీ కలపాలంటే కలపాలి పది రోజులు కాల్షియం మల్టీబెట్మెన్ కలపాలంటే కలపాలి సో స్టాండర్డ్స్ అనేవి ఆయన గీసేసుకొని ఫీడింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటున్నాడు సో స్టాల్ ఫీడింగ్లో ఎక్కువగా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫుడ్ సరిపోకుండా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్గా బ్యాలెన్స్గా ఇచ్చుకుంటూ వాటికి కావాల్సిన ఎనర్జీ సప్లై చేసేకి సప్లిమెంట్స్ అవన్నీ ఇచ్చుకుంటూ ఉండడం అవి ఇతను కరెక్ట్గా చేసుకుంటున్నాడు సో నో ఇష్యూస్ ఇన్ దట్ కాంప్రమైజ్ అవ్వలేదు చెప్పింది చెప్పినట్లు చేసుకుంటున్నాడు సో చూడండి ఎనీ ఫీల్డ్ ఇప్పుడు మనకు తెలియని ఫీల్డ్లోకి మనం వస్తున్నామంటే వెనకాల నుంచి బ్యాక్ సపోర్ట్ ఒకరు ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఆ బ్యాక్ సపోర్ట్ అనేది ఇతను ట్రైనింగ్కి వచ్చాడు విన్నాడు ట్రైనింగ్కి వచ్చినప్పుడు విన్నప్పటికీ అతని కాన్సన్ట్రేషన్ అంతా హోటల్ పిల్లల మీదనే ఉంది కానీ బ్రీడింగ్ యూనిట్ మీద లేదు ఆ తర్వాత ట్రైనింగ్ ట్రైనింగ్కి వచ్చి వెళ్ళాడు కాబట్టి అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తే నేను రిప్లేస్ ఇస్తూ ఉంటా అప్పుడు సజెస్ట్ చేశాను సార్ ఏది తెలుసుకోలేక ఉన్నా నేను ఏం ఎలా మూవ్ అవ్వాలి అని అడిగినప్పుడు నేను ఇచ్చిన సలహా మీరు ఫోన్గా చేసుకుంటున్నారంత కాబట్టి ఎప్పటికైనా బ్రీడింగ్ ఫామ్ అనేది మీరు ఎన్ని సంవత్సరాలైనా ఫ్యాట్నింగ్ చేయండి ఫైనల్లీ మీరు ల్యాండ్ అవ్వాల్సింది బ్రీడింగ్లోకి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వేస్తారు ఫేస్ చేస్తారు పోటెళ్ల ఫామ్స్లో ఎందుకు అవన్నీ ట్రైనింగ్కి వచ్చే అంత నీట్గా అర్థమవుతుంది అండి అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవెన్ కొన్ని వీడియోస్లో ఇక్కడ కూడా చెప్పింటాను కానీ చాలామంది పట్టించుకోరు వింటారు మర్చిపోతారు సో నేను అది సజెస్ట్ చేశాను నీకు ఇది బెస్ట్ పొటెల్ పిల్లలు వస్తాయి పొటెల్ పిల్లలు అమ్ముకోవచ్చు ఫీమేల్స్ వస్తాయి ఆ ఫీమేల్స్ మీ మంద పెరుగుతుంది సో అన్ని రకాలుగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పాను అవి కరెక్ట్గా ఫాలో అయ్యాడు అవి కరెక్ట్గా ఉండాలి అంటే ఏమేమి చేసుకోవాలో చూశాడు మోర్టాలిటీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనేది పెద్ద పెద్ద ఫార్మ్స్లోనే ఉండడం లేదండి అంత నీట్గా వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఇతను వచ్చి చూసుకొని ఫ్యామిలీ వాళ్ళు చూసుకొని ఇంత చేసుకుంటున్నారు కాబట్టి ఇతనికి అంత తక్కువ ఉంది సో ఫుడ్ కరెక్ట్గా ఇచ్చుకుంటున్నాడు స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది అప్పుడు డిస్కస్ చేశాడు హీట్ సరిగ్గా రావడం లేదు ప్రాబ్లం ఎక్కడుంది ఫుడ్లో ఉంది సో ప్రాబ్లమ్స్ అనేటివి ఐడెంటిఫై చేసుకుంటూ అతను చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తుంటే నౌ హీ హ్యాపీ యాభై తీసుకొచ్చాడు వంద అయినాయి ఊరికేనైతే అవుతాయా వందా ఎంత కేర్గా తీసుకోకపోతే వంద అయినాయి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏదైతే ఇంకో వన్ సైకిల్కో నెక్స్ట్ సైకిల్కో హండ్రెడ్ పిల్లలు వస్తాయి దాంట్లో మేల్స్ ఎన్ని వస్తాయి మేల్స్ అమ్ముకుంటారు ఫీమేల్స్ అడాప్ట్ చేసుకుంటారు ఇలా ఆడాప్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక టూ టు త్రీ ఇయర్స్లో అతని దగ్గర రెండు వందల జీవాల ఫామ్ సెటప్ అయిపోతుంది రెండు వందల జీవాల ఫామ్ సెటప్ అయిపోయింది అంటే అతనికి ఎంత వచ్చినట్లు ఒకసారి ఆలోచించాలంటే వంద పొట్టేలు పిల్లలు వస్తాయి అనుకుంటున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో మనం పెట్టుకుంటాం ఎప్పుడు వంద పిల్లలు ఫీమేల్స్ వంద పిల్లలు మేల్స్ వచ్చాయి అనుకున్నాం వంద పొట్టేలు పిల్లలు ఇతను అమ్ముకునే రేటు ప్రకారం సంవత్సరానికి పొట్టేల్ పిల్లల్ని కరెక్ట్గా చూసుకొని అమ్ముకుంటే అతనికి వచ్చే డబ్బులు ఎంత పది నుంచి పది పన్నెండు వేలు అమ్ముతాడు ఒకటి అంటే పది నుంచి పన్నెండు లక్షల ఇన్కమ్ డైరెక్ట్గా ఉంది అదర్ దాన్ రెండు వందల గొర్రెలు రెండు వందల గొర్రెలు యొక్క అసెట్ చూసుకోండి అంటే అవి మినిమం అమ్మితే పదివేలకు అమ్మి పోతుంది ప్రెగ్నెంట్ ఉన్న పిల్ల ఉంటే ఇంకా ఎక్కువ పోతుంది పిల్ల ప్రెగ్నెంట్తో ఉంటే పదివేల కన్నా మినిమం పోతుంది సో ఇరవై లక్షలు అతని దగ్గర అసెట్ ఉంది ఆస్తి ఇరవై లక్షలు ఉంది అతని దగ్గర పది లక్షలు పన్నెండు లక్షలు సేల్ చేసుకునే మెటీరియల్ ఉంది పోటెల్ వీల రూపంలో అట్లా ఉంటుందన్నమాట బ్రీడింగ్ ఫామ్లో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ డబ్బులు ఉన్నోళ్ళు ఎక్కువ పెట్టి ఒకేసారి తెచ్చుకుంటారు లే వాళ్ళ ఎవరు బడ్జెట్ వాళ్ళదండి డబ్బులు ఉన్న లేదు కానీ మా అతని బడ్జెట్ అతని బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు ఆరు లక్షలు అవి ఇవి మొత్తం కలిపి తొమ్మిది లక్షల దాకా ఆయనకు వెళ్ళింది సో ఇప్పుడు వంద వంద గొర్రెలు అంటే పది లక్షలు అసెట్ ఓన్లీ ఫీమేల్స్ ఉన్నాయి ఆల్రెడీ నాలుగు లక్షల పొట్టేలు పిల్లలు అమ్మాడు పద్నాలుగు లక్షలు ఇంకా వస్తాయి పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు వస్తాయి అవి సేల్ చేసుకుంటారు విత్ పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ ఇయర్స్ రెండు వందల గొర్రెలు అవుతాయి రెండు వందల గొర్రెలు పిల్లలు పెడితే వంద వంద మేల్స్ వంద ఫీమేల్స్ సో అలా క్యాలకులేట్ చేసుకుంటూ వెళ్తే టూ హండ్రెడ్ పిల్లలు ఇచ్చాయి దాంట్లో హండ్రెడ్ ఫీమేల్స్ అయితే మూడు వందలు అయిపోయినట్టు కదా నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి సో హండ్రెడ్ పొట్టేళ్ళ పిల్లలు సో ఇట్లా బ్రీడ్ ఇది అవుతూ ఉంటుంది దీంట్లో కొన్ని వీక్ అవుతూ ఉంటాయి కొన్ని చనిపోతూ ఉంటాయి చెప్పాడు ఇతను కూడా ఒకటో రెండో ఈయన లేక చనిపోవడాలు ఇలాంటివి అలాంటివి జరిగాయి చెప్పేసి సో అలాంటివి పోయినప్పటికీ మనమంద పెరుగుతూ ఉంటుంది కాబట్టి మహా అయితే ఐదో ఆరో పోతాయి పిల్లలంటే పదిపోతాయి అనుకోండి కానీ ఇక్కడ యాడ్ మాత్రం వంద కదా సో మంద అనేది ఎప్పటికైతే తగ్గదు పిల్లలైతే వస్తూ ఉంటాయి నడుస్తూ ఉంటుంది అంతే కేర్గా ఈ పిల్లోడు చూసుకుంటున్నాడు షెడ్యూల్ అంటే షెడ్యూలే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే వ్యాక్సినేషన్ షెడ్యూలే డివామింగ్ అంటే డివామింగే టైం అంటే టైం అది ఫాలో అవుతున్నాడు అండి ఇక్కడ అంతా అది మేము నేను ప్రాక్టికల్గా చేసిందే నేను ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి చెప్తాను ఇది నేను ప్రాక్టికల్గా చేశాను ఇది చెయ్యకపోతే ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ దెబ్బ పడుతుంది అనేది కూడా నేను చెప్తాను చాలామంది ఇక్కడ నా ట్రైనింగ్స్ వచ్చేవాళ్ళు ఆల్రెడీ ఫార్మ్స్ పెట్టి ఏదో మిస్టేక్స్ చేస్తుండే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు తెలియక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెడతారు సో మీరు చేస్తున్న మిస్టేక్ ఇది మీరు మార్చుకోవాల్సింది ఇది అని నేను క్లియర్గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను సో అలా చాలామంది దానికోసం కూడా ట్రైనింగ్ వస్తారు వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు చేస్తున్నారు బట్ సాటిస్ఫాక్షన్ లేదు తప్పు జరుగుతుంది ఎక్కడో జరుగుతుంది అంత లెవెల్లో లేదు ఇప్పుడు ఈ పిల్లోడు మాదిరిగా అయితే చాలామందికి లేదు అంత నీట్గా కేర్ఫుల్గా చేసుకుంటూ వెళ్తున్నాడు సో ఇవి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి పిల్ల పుట్టిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చాలా కేసులు వస్తున్నాయి మోకాళ్ళు చిన్నపిల్లలకి మోకాళ్ళు వాచిపోతున్నాయి సార్ ఊబిపోతున్నాయి ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండి బ్యాక్టీరియా అనేది పిల్ల పుట్టినప్పుడు బొడ్డు కట్ చేసి టించరాయిడ్ని పూసి టీటీ ఇంజెక్షన్స్ వేసుకోకపోతే ఇలాంటి బ్యాక్టీరియా అంత లోపలికి ఎక్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఇంకోటి ధనురాతం అని వస్తుంది మొత్తం బాడీ అంతా నీళ్ళకి పోయి చక్కబొమ్మలాగా అయిపోతుంది ఇలాంటివన్నీ వస్తాయి మీరు ఇవన్నీ చేసుకోకపోతే అవన్నీ పట్టించుకొని మేము ఎప్పటి నుంచో చేయలేదు ట్రెడిషనల్ ఫార్మాసీ మేము ఎప్పుడూ చేయలేదు సార్ మీకు ఎప్పుడూ ప్రాబ్లం లేదు కానీ వస్తుంది లాస్ట్ ఇయర్ అదే టూ థౌజండ్ ట్వంటీ టూలోనే నేను ఎన్ని టీటీ కేసులు చూశానంటే మార్కెట్లో ఎప్పుడూ చూడలేదు అన్ని అంతమంది పెట్టారు కొంతమంది నమ్మిన వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు నైంటీ పర్సెంట్ రికవర్ అయ్యాయి ఒక పది పర్సెంట్ పోయి ఉంటాయి వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్ అది ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ టీటీ అటాక్ అయిన తర్వాత రికవర్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అది లక్ బై ఛాన్స్గా వాళ్లకు నేను చెప్పిన ట్రీట్మెంట్ వర్కౌట్ అయిపోయింది సో ఉంటాయి అవి దాని స్టేజ్ని బట్టి వాళ్ళు వాళ్ళని వీడియో అడుగుతూనే అది ఏ స్టేజ్లో ఉంది వర్కౌట్ అవుతుందా అవ్వదా చెప్పడం అవసరమా లేదా అని చూసుకొని నేను చెప్తాను వాళ్ళకు ఊరికనే చెప్పేసి వర్కౌట్ అవ్వదు అనమాట అట్లా సో ప్రతి ఒక్కటి ప్రజెంట్ అనిమల్ ఉన్న కండిషన్ని చూసి ఆ కండిషన్ని బట్టి మనం ఏదన్నా వాడితే వర్కౌట్ అవుతుంది లేదంటే వర్కౌట్ అవ్వదు అనమాట సో ఇలాంటివన్నీ ఉంటాయండి సో వీడియో చూసే ఉంటారు కాబట్టి మీరు మంచి ఐడియా వచ్చి ఉంటుంది మళ్ళీ మళ్ళీ వినండి ఏమేమి చేశాడు ఎట్లా ఎట్లా ఏమేమి ఫాలో అయ్యాడు అనేది మళ్ళీ మళ్ళీ విని తెలుసుకొని మరి జాగ్రత్త పడండి సో మ్యాక్సిమం నా వీడియోస్ కవర్ చేస్తే వచ్చేస్తుందండి కానీ చాలామంది ఒకసారి చూస్తున్నారు చూసి ఆ బాగుంది అనుకుంటున్నారు కానీ నోట్ చేసుకోవట్లేదు ఈ పిల్లోడు చేసిన ఏంటంటే నోట్ చేసుకున్నాడు ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నాడు సో అక్కడ ఉంది ఇంకో పాయింట్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఈ ప్రాబ్లం ఇలా వస్తుంది ఈ ప్రాబ్లంకి ఇలా ఉంటుంది సిమ్టమ్స్ ఇలా ఉంటాయి నేను ప్రతి ఒక్కటి చెప్తాను నేను ఊరికేనే వీడియో చేశానంటే చేశాను కాదు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మీరు ఎలా కనుక్కోవాలి నా దగ్గర దాని వీడియో ఉంటే ఆ వీడియో కూడా పెట్టి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాలేదంటే దానికి మనం ఏం చేయలేము దానికి మీకు సపరేట్గా ఒక సపోర్ట్ని పెట్టుకొని ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫొటోస్ వీడియోస్ పంపించుకొని చేసుకోవాలి సో ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేవాడు ఉంటాడండి నాకు ఉన్నారు నాకు చాలామంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో హెల్ప్ చేశారు కొన్ని కండిషన్స్ ఆ కండిషన్స్లో హెల్ప్ చేయడం వల్ల నాకు వర్కౌట్ అయింది నేను ప్రాబ్లమ్స్ భయంకరంగా ఫేస్ చేశాను వాటి నుంచి గట్ ఎక్కాను నాలెడ్జ్ సంపాదించుకున్నాను ఆ నాలెడ్జ్ నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది పది మందికి యూజ్ అయ్యేలా చేస్తుంది సో అట్లా మీకు మీరు ఒకరిని స్టాండర్డ్గా ఫాలో అవ్వాలి ఒకరిని స్టాండర్డ్గా ఫాలో అవ్వాలి పది మంది దగ్గరికి వెళ్ళేసి వాడు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు నేను చాలా గ్రూప్స్లో అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటా కానీ ఏం మాట్లాడను ఎందుకంటే కొన్ని రాంగ్స్ మిస్టేక్స్ వెళ్తూ ఉంటాయి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉంటా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే మీరు చెప్పింది మిస్టేక్ అని చెప్తే వాళ్ళ కోపం వస్తుంది ఇప్పుడు నేనైతే అంత యాక్టివ్గా లేను ఏ గ్రూపులో కూడా ఊరికైనా ఉన్నా అంటే ఉన్నా అప్పుడప్పుడు ఊరికైనా అలా ఓపెన్ చేసి వెళ్ళిపోతా అది కూడా చాలా వాటి నుంచి వచ్చేసి ఒకటో రెండో ఉన్నాయి ఎప్పుడో కానీ ఓపెన్ చేయండి నేను సో వాళ్ళకి ఈగో ఇష్యూస్ వచ్చేస్తున్నాయి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చెప్పేది అన్న రకంగా చూస్తున్నారు సో ఎప్పుడో ఒకసారి వచ్చి నేను అక్కడ వాళ్ళు చెప్పేది రాంగ్ అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పిన వాళ్ళకి కోపం వస్తుంది మెయిన్ అది రీజన్ నేను చెప్పినా కానీ వాళ్ళకి కోపం వస్తుంది సో ఇప్పుడు ఆ కోపానికి మనకి ఎందుకు లేని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదండి నన్ను నా ట్రైనింగ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను వేరే వాళ్ళు అడిగితే టైం ఉంటే ఇస్తాను ఈ మధ్య కొంతమంది మెసేజ్లు పెట్టారు అస్సలు చూశాను కానీ రిప్లై ఇచ్చే టైంలోకి ఇవ్వలేదు